స్టాక్ మార్కెట్లో పదేళ్లలో భారీ లాభాలు నమోదవుతున్నాయి కానీ ఒక్కోసారి ఊహించని విధంగా ఎగబాకుతున్న సూచిలో మరోసారి ఒత్తిడికి లోనై తీవ్రంగా పతనమవుతున్నాయి అలాంటి సమయంలో మదుపరులు ఎలా వ్యవహరించాలి షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి మార్కెట్లో అడుగు పెట్టాలంటే ముందస్తుగా ఏం చేయాలి లాంటి అంశాలపై మార్కెట్ నిపుణులు వివికే ప్రసాద్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడ్దుడుకుల లోనైంది క్రమంగా స్టాక్ మార్కెట్ కోల్కుంటుంది ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొచ్చా స్టాక్ మార్కెట్ తిరిగి ఆశించిన నష్టాలు పుంజుకుంటుందా అని తెలుసుకోవడానికి వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈఓ వివికే ప్రసాద్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరణ తెలుసుకున్నాం స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంది ఎందుకంటే గత దశాబ్ద కాలంతో పోలిస్తే అదే విధంగా పరుగులు పెడుతుందా లేకపోతే స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలే కనుక చూసినట్లయితే ఏ ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి టోటల్ జీడిపి కనుక టూ ట్రిలియన్ డాలర్స్ నుంచి ఫైవ్ ట్రిలియన్ డాలర్స్కి వెళ్ళిన సమయంలో అంటే జీడిపి టూ అండ్ హాఫ్ టైమ్స్ పెరిగితే అదే దేశంలో ఇండెక్స్లో టెన్ టైమ్స్ పెరిగాయి ఏ దేశంలో తీసుకున్నా ఒకటి రెండు అని కదా అన్ని దేశాల్లో కూడా అంటే ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఉన్న ఎకానమీ ఉన్న అన్ని కంట్రీలు కూడా సో దాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది భారతదేశంలో ఉన్నటువంటి పరుగులెత్తడం పరుగులెత్తిపోతుందా పరుగులెత్తేసిందా పరుగు మొదలుపెట్టిందా అంటే పరుగు మొదలు పెట్టింది కొద్ది దూరం మాత్రమే వచ్చింది కాబట్టి ఇంకా వెళ్ళాల్సిన చాలా దూరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కొద్ది గొప్ప ఒడిదుడుకులు రావచ్చు అంటే కారణం లేని భయం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవగాహన లేకుండా ఊరికే పిచ్చి పిచ్చిగా కొనుక్కోవటం డబ్బులు అప్పు చేసి కొనుక్కోవటం అలాంటి అవగాహన లేని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ప్రమాదం ఇప్పుడు మనకు జరిగింది అవగాహన రాహిత్యం ఉన్న ఇన్వెస్టర్లు కనుక ఎబ్బడి మబ్బడిగా ఎక్కువ ప్రవేశిస్తే ఇటువంటి ఒడిదుడుకులు వస్తాయి అవి మంచిదా కాదా అంటే ఎంతో మంచిది అంటే ఇలాంటి వీక్ ఇన్వెస్టర్స్కి నష్టాలు వస్తే దిగులు పడవలసిన అవసరం ఉండదు అంటే హేతుబద్ధంగా లేకుండా చేసే చర్యలు చేసేవాడికి లాభాలు రాకూడదు వస్తే ఆ కారణంగా ఏమీ లేకుండా పిచ్చి పిచ్చిగా వ్యవహారం చేసేవాడు వస్తారు అందుకే ఇండియాలో కూడా ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ని ప్రతిబింబిస్తూ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్పెక్యులేటర్స్ ఎప్పుడూ నష్టపోతూనే ఉంటారు అంటే ఏంటి మీరు ఆలోచన కొద్దిగా గొప్ప గ్రౌండ్ వర్క్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు మీరు గ్రౌండ్ వర్క్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ మార్కెట్కు ఉన్న అవకాశాలు ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశంలో లోనూ ఏ కార్నర్లోనూ కూడా లేవని చెప్పచ్చు అయితే గతంలో అంటే కరోనా సమయంలో లాక్డౌన్ ప్రకటించిన సమయంలో కూడా ఇంత స్థాయిలో పడిపోలేదని చెప్పి లెక్కలు మట్టి చేస్తుంది మరి అంతలా భయపడ అంటే కరోనా టైంలో షట్ డౌన్ చేసేసారు అంతకంటే కూడా ఎక్కువ పడిపోయేది ఎందుకు ఆ కారణాలు పడిందల్లా ఫైవ్ సిక్స్ పర్సెంట్ కాకపోతే ఇంత మార్కెట్ ఉన్నప్పుడు సంఖ్య తీసుకుని అంటే పదిహేను వేలు ఉన్నప్పుడు కనుక ఒక మూడు వేలు తగ్గితే అది ట్వంటీ పర్సెంట్ తగ్గినట్టు అప్పుడు ట్వంటీ పర్సెంట్ వచ్చింది ఇప్పుడే ముప్పై వేలు యాభై వేలో డెబ్బై వేలో ఇండెక్స్ ఉంటే డెబ్బై వేలు ఆరు వేలు అవ్వగానే ఆ సంఖ్య పరంగా తీసుకున్న పదిహేను వేల మీద మూడు వేలు డెబ్బై వేల మీద కూడా మూడు వేలు చూస్తానంటే అది ఇది కూడా అవగాహన రాహిత్యమే కాబట్టి అంత పర్సంటేజ్ పడలేదు ఇది కేవలం మార్కెట్లో వచ్చిన తగ్గుదల పాయింట్ల పరంగా చూస్తే ఎక్కువ అవ్వచ్చు కానీ పర్సంటేజ్ పరంగా చూస్తే చాలా స్వల్పం ఒక రకంగా అది ఎంతో మంచిదైంది అంటే కప్పులో తుఫాన్ లాగా రావటం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం అంటే పడిన పడి పడినటువంటి తగ్గుదల నిలబడలేక మళ్ళీ పుంజుకోవటం పుంజుకున్న తర్వాత ఇన్వెస్టర్లందరికీ మళ్ళీ హుషారు రావటం అంతా జరిగిపోయింది ఎందుకు జరిగింది అంటే అంతకు ముందులాగా షేకీ ఇన్వెస్టర్స్ కన్నా కూడా ఇప్పుడు సాలిడ్ ఇన్వెస్టర్లు ఎక్కువయ్యారు ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ చూస్తే ఇండియా ఇప్పుడు సేవింగ్స్ ఓరియంటేషన్లో వెళ్తుంది ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్కి పెద్దపేట వేస్తున్నారు డిమాట్ అకౌంట్లు పెరగడం బ్యాంకులో డిపాజిట్లు పెరగడం జనధన అకౌంట్ మూలంగా అకౌంట్స్ ఓపెన్ చేయడం అందరూ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ రావడంతో ఫైనాన్షియల్ సెక్యూరిటీస్కి ఇప్పుడున్నంత మోజు అంతకుముందు ఎప్పుడూ లేదు కారణం రియల్ ఎస్టేట్ అందరిని అంతా ఎత్తుకెళ్ళిపోవటం ఎవరైనా సరే చిన్న మూటతో అయినా స్టార్ట్ చేయగలిగిన ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీస్ మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి ఇందులోకి వస్తున్నారు సో ఈ పందా ఖచ్చితంగా కొనసాగుతుంది గ్రోత్ కొనసాగుతుంది ఇందులో నమ్ముకున్న వాళ్ళకి అవకాశాలు బాగా వస్తాయి కాకపోతే కొద్దిగా గొప్ప గ్రౌండ్ వర్క్ మాత్రం చేయవలసి ఉంటుంది కరోనా తర్వాత ఆర్థికంగా క్రమశిక్షణ పెరిగింది అంటున్నారు కదా అయితే ఈ ఎక్కువ శాతం చాలామంది యువకులు డిమాంట్ ఖాతాలు తెరుస్తున్నారు అయితే వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలంటే చాలామంది డిమాండ్ ఖాతాలు తెరిచినప్పటికీ వాళ్ళు తగిన స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు ఖా ఖాతాలకి తెరిచి ఊరుకున్నారని చెప్పి కూడా కొన్ని కొన్ని నివేదికలు చెప్తున్నాయి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే ఇప్పుడు డార్మెంట్ అకౌంట్స్ అంటాం వాటిని అంటే ఊరికి ముందే షార్ కొద్ది ఓపెన్ చేస్తారు కానీ వాళ్ళందరికీ చెప్పేటువంటి అంటే మీరు మోసపోవడానికి రెడీగా ఉంటే మోసం చేయడానికి వేల మంది రెడీగా ఉంటారు వాళ్ళందరినీ ఎంట్రాప్ చేస్తున్నారు స్పెక్యులేషన్ చేస్తేను ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను లాభాలు వస్తాయి అంటారు అంటే మీరు పొద్దున్నే కొనుక్కోండి మధ్యాహ్నానికి అమ్ముకోండి మధ్యాహ్నాన్ని కొనుక్కోండి సాయంత్రానికి అమ్ముకోండి అన్నట్టుగా చెప్పి ప్రలోభ పెట్టడంతో ఏం జరుగుతుంది అందరూ కూడా కౌలోకి వెళ్ళిపోతున్నారు అందరూ అని చెప్పను యంగ్స్టర్స్ చిన్న చిన్న అమౌంట్స్ వాళ్ళందరికీ ఎలా ఉందంటే గ్యాంబ్లింగ్ ఇక్కడ ఒక మాట చెప్పాలి గూగుల్ సీఈఓ అయిన సుందర్ సుందర్పిచ్చే ఒక మాట చెప్పాడు మీరు ఏదన్నా చేయండి కానీ డోంట్ ఈక్వేట్ మనీ విత్ ఫన్ అని మీ యొక్క సరదా కోసం డబ్బుతో ఆడటం మొదలు పెట్టం అన్నాడు ఇండియాలో జరుగుతుంది అదే జరుగుతుంది ఇప్పుడు అంటే గ్యాంబ్లింగ్ అడ్డు కట్ట లేదా క్రిప్టో కరెన్సీస్ బ్యాన్ చేసిన తర్వాత ఈ మార్కెట్ని కూడా క్రిప్టో కరెన్సీ లాగా పోటీగా తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది అలా జరగకూడదు అంటే రెగ్యులేటర్స్ కొద్దిగా కళ్ళు విప్పి పనిచేయాలి అలా చేస్తూనే ఉన్నారు చేయని కూడా చెప్పలేము కానీ మోసపోవడానికి మీకు హుషారు ఉంటే మోసం చేయడానికి చాలా మంది ఉంటారు కాబట్టి జరుగుతుంది అదర్వైజ్ ఇన్వెస్టర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది మీకు ఎప్పుడు కూడా మార్కెట్లో ఇలా స్పెక్యులేషన్ చేసే వాళ్ళు పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఇన్వెస్టర్ బేస్ చూస్తే చాలా చిన్నది కానీ వాళ్ళు చేసే నాయిస్ ఎంత పెద్దదంటే తొంభై ఐదు పర్సెంట్ ఉన్న ఇన్వెస్టర్లు చేయని నాయిస్ ఈ ఐదు పర్సెంట్ ఉన్న ఇన్వెస్టర్ స్పెక్యులేటర్లు ఎక్కువ చేస్తూ ఉంటారు వీళ్ళ మూలంగానే మార్కెట్ మీద చెడు అభిప్రాయం వస్తుంది నిజానికి మార్కెట్లో ఇండెక్స్ కొనుక్కుంటే కూడా ఎవరు ఈ షేరు ఆ షేరు ఏం కొనుక్కోవాలో తెలియదు అనుకోకర్లా మ్యూచువల్ ఫండ్స్ జోలు కూడా వెళ్ళక్కర్లా కేవలం ఇండెక్స్ని కొనుక్కున్న కనుక లాస్ట్ పది ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా ఉంచితే సంవత్సరానికి పదిహేను పర్సెంట్ చొప్పున వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు యాక్చువల్గా స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి పైగా అలా కాకుండా కొద్దిగా ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే దాదాపుగా ట్వంటీ పర్సెంట్ వరకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది లాంగ్ రన్లో ఒక్క ఉదాహరణ చెప్పొచ్చు ఈ ప్రోగ్రామ్ చూసిన ఏ ఇన్వెస్టర్ అయినా సరే తన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే ఆ లక్ష రూపాయలు తన పిల్లలకి ఇచ్చి కావాల్సిన వస్తువులు కొనుక్కోమని చెప్పాలా లేక ఆ లక్ష రూపాయలని ఈక్విటీస్లో కనుక కొద్దిగా సక్రమ మార్గంలో ఇన్వెస్ట్ చేసి ట్వంటీ పర్సెంట్ కనుక సంపాదించగలిగితే కొన్ని వేల లక్షల మంది సంపాదించారు అలాగే కనుక ఒక జాగ్రత్తగా ఉండి సంపాదిస్తే ఆ లక్ష ఇరవై ఐదు కోటి రూపాయలు అవుతుంది అది కూడా ట్యాక్స్ కట్టిన తరువాత అంటే ఎంత లాభం ఇరవై పర్సెంట్ వస్తేనే ఎంత ఎంతోమందికి ఇరవై మూడు ఇరవై ఐదు పర్సెంట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇరవై మూడు పర్సెంట్ వస్తే లక్ష రెండు కోట్లు అవుతుంది అదే ఇరవై ఐదు పర్సెంట్ వస్తే లక్ష మూడు కోట్లు అవుతుంది ఇంత అవకాశం ఇచ్చే మార్కెట్ ఏది ఉండదు చిన్న అమౌంట్తో మొదలు పెట్టచ్చు పెద్ద అమౌంట్తో మొదలు పెట్టచ్చు కావాల్సినప్పుడు క్యాష్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అవసరమైతే లోన్ తీసుకోవచ్చు చిటికలో ఇన్ని సాధనాలు ఉన్న ఈ మార్కెట్ని దురదృష్ట షార్ట్ టర్మ్ వేసేట్ లాగా చూస్తున్నారు దాని బదులు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ మనకి ఇచ్చినట్లయితే దీనిని మించిన సాధనం మిడిల్ క్లాస్ని రిచ్ క్లాస్ ఉన్న సాధనం ఇండియాలో లేదు ప్రపంచంలో కూడా ఉండదు అంటే ప్రస్తుతం స్టాక్ మార్కెట్ కొంత లోనైంది ప్రస్తుతం అది ఏ స్థితిలో ఉంది ఒకవేళ పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు వాళ్ళు ఉన్న కావచ్చు వాళ్ళ ఏ విధంగా పెట్టుబడులు పెట్టి ఇది పెట్టే సమయమైనా ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మార్కెట్లో పెట్టుబడులకి స్వర్గదాము అంటే ఎలా ఉంటుందంటే మార్కెట్లో మీరు అనుకున్న షేరు కొందామా అంటే రెండు చూడాలి ఆ కంపెనీకి లాభాలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయా ఒకటి అలాగే ఒక్కటే చూస్తే ఏమొస్తుంది మనకి కంపెనీ పెరుగుతుంది తెలుస్తుంది కానీ కంపెనీ ధర కూడా ఈ ప్రాఫిట్ల కన్నా ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి ఆ కంపెనీ మంచిదే కానీ మనకు మంచిది కాదు ప్రస్తుతం మంచిది కాదు అటువంటి కొద్దో గొప్ప విచక్షణ రావాలి అలా కాకుండా పెరిగింది కాబట్టి కొంటాను అంటమే తప్పే లేకపోతే ఇంకొకళ్ళు ఏం చేస్తారు రేటు మొన్నటిదాకా నూట పది రూపాయలు ఉంది ఇప్పుడు డెబ్బై రూపాయలకి వచ్చింది కాబట్టి కొంటాను అంటాడు నూట పది రూపాయల షేరు డెబ్బై రూపాయలకి తగ్గింది అంటే లాభం తగ్గి ఉండొచ్చు సో కాబట్టి లాభాలతో లింకు లేకుండా కంపెనీ పనితీరుతో సంబంధం లేకుండా ఒట్టి ధరలనే చూసిపోతే ఆటోమేటిక్గా శరాఘాతం అవుతుంది కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా కొద్దిగా గొప్ప బేసిస్కి బేసిక్ ఎనాలిసిస్ చేయాలి అలా చేసే వాళ్ళ సలహాలు తీసుకున్నట్లయితే లాభాలు బ్రహ్మాండంగా వస్తాయని చెప్పను కానీ నష్టాలు వచ్చే అవకాశాలు బాగా తక్కువ ఉంటాయి మొత్తం మార్కెట్ క్రుంగితే మొన్న జరిగినట్టుగా చూసే రోజులాగా పడిపోతే పడిపోతుంది కానీ మీకు ఆ రోజు డబ్బు అవసరం లేదే మీరు అమ్మనక్కర్లేదే కాబట్టి ఆ తగ్గిన దాని గురించి ఎందుకు భయపడతారు అన్నింటినీ మించి గుర్తుంచుకోవాల్సింది లాభాలు వచ్చాయో లేదో అందరికీ తేటతేలం అవుతుంది కానీ రేటు పెరుగుతుందో లేదో ఎవ్వరికీ తెలియదు కానీ అందరూ చూసేదేమో రేటు పెరిగే కంపెనీలు కావాలంటారు కానీ లాభాలు పెరిగిన కంపెనీలు చూడరు నిజానికి లాభాలు పెరిగిన కంపెనీలకే ఫ్యూ పాస్ట్లో చూస్తే గతంలో చరిత్ర మొత్తం తిరగేస్తే లాభాలు పెరిగిన కంపెనీలకే రేట్లు పెరిగాయి అంటే ఏం చేయాలి మనం మన కళ్ళెదురుగా సొల్యూషన్ ఉంది లాభాలు పెరిగి ప్రైస్ ఏదైతే ధరలు పెరగలేదు ఆ కంపెనీలు కొనుక్కుంటే మన భవిష్యత్తు దివ్యంగా ఉంటుందని తెలుసు కానీ అది చేయరు వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట వింటే కనుక ఇలాగే నష్టం జరుగుతుంది మనకు జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి న్యాయపరంగా చిక్కులు వస్తే లాయర్ దగ్గరికి వెళ్ళాలి అలాగే ఇంకేదన్నా కావాలంటే ఒక్కొక్కటి ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాలి అంతేగాని మీకు షేర్లో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలంటే మీ దోస్తుని అడిగితే మీ స్నేహితుడికి ఏం తెలుస్తుంది అతను డాక్టర్ అయ్యి ఉండొచ్చు ఇంజనీర్ అయ్యి ఉండొచ్చు షేర్లో నాలెడ్జ్ ఉండకపోవచ్చు ఆయన ఏదో టీవీ ప్రోగ్రామ్ చూసి మీకు రెండు మూడు చెప్తే కొనుక్కుంటే యూ కెన్ నాట్ బికమ్ ఏ మిలియనర్ ధనవంతులు అవ్వాలి అంటే మార్గం అది కాదు కొద్దిగా గొప్ప శ్రమ చేయాలి నేర్చుకోవాలి ఆ నేర్చుకోవడానికి నేర్పడానికి మాలాడేవాళ్ళం ఎంతోమంది ఉన్నాం కానీ నేర్చుకోవడానికి ఆసక్తి చూపించే వాళ్ళకన్నా వినటానికి ఆసక్తి ఎక్కువ వినటంతో రాదు నేర్చుకుంటే వస్తుంది అందుకే చెప్తాం కదా ఇట్ ఇస్ బెటర్ టు టీచ్ ఫిషింగ్ దెన్ గివింగ్ ఎ ఫిష్ ఒకసారి కన్నా చేప పట్టడం నేర్పడం మంచిది సో మా లాంటి వాళ్ళని చేసేది చేపలు పట్టడం నేర్పడం ప్రయత్నిస్తాం కాబట్టి ఇన్వెస్టర్లందరికీ నా రిక్వెస్ట్ కూడా దయచేసి మేమేం గొప్పవాళ్ళం కాదు మేము చేసే పద్ధతి మీరు ఫాలో అయితే మీకు అంత లాభాలు వస్తాయని తెలుసుకుంటే చాలు మార్కెట్లో అవకాశాలు ఎప్పుడూ అన్ని వేళలా ఉంటాయి చివరిగా ఒక ప్రశ్న సార్ మన స్టాక్ ఎక్స్చేంజ్పై ఎక్కువగా విదేశీ మదుపరుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటారు అంటే వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ దేశాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళ దే ఆయా దేశాలకు సంబంధించిన బ్యాంకులు ప్రకటించిన విధానాలను బట్టి వాళ్ళు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టడం భారత్ లాంటి ఎదుగుతున్న మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ఆ తర్వాత వాళ్ళకు అనుకూలంగా ఈ సందర్భాలు తీసుకోవడం లాంటివి తరచూ వింటుంటాం కదా ఇలాంటి సందర్భాలు లేం జాగ్రత్తలు తీసుకోవాలి అది ఒకప్పుడు వాస్తవం అంటే నైంటీ వన్లో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఎకానమీ ఓపెన్ చేసి ఫారెన్ ఇన్వెస్టర్లు రమ్మన్నప్పుడు వచ్చిన డబ్బులు ఎక్కువగా కనపడాయి గడచిన సంవత్సరంలో ఫారిన్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్గా అమ్ముతూ వచ్చారు కానీ ఏం జరిగింది ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్లందరూ మ్యూచువల్ ఫండ్స్లోనూ సేవింగ్స్ పెంచడం మూలంగా మ్యూచువల్ ఫండ్స్ దగ్గర విపరీతంగా డబ్బులు ఉండటం ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర డబ్బులు ఉండటంతో వాళ్ళు పదివేల కోట్ల ఇళ్ళు పన్నెండు వేల కోట్ల చొప్పున కొనుక్కుంటూ వచ్చారు వాళ్ళు ఎంత అమ్మినా మార్కెట్ తగ్గకుండా దాదాపుగా ఉన్నత శిఖరాలకి అన్నిటికైనా హిస్టారికల్ హైస్కి వచ్చింది అంటే అర్థం ఏంటి ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ వాళ్ళ డబ్బులు కూడా వస్తే తీసుకుంటుంది కానీ డబ్బులతో డిపెండ్ అయ్యి మాత్రం లేదు వాళ్ళు వెళ్ళిపోయినా కూడా కొనుక్కోవడానికి ఇండియన్ ఇన్వెస్ట్మెంట్లో ఎఫిక్టేట్ చాలా ఉంది కాబట్టి అటువంటి భ్రమలు అనవసరం రెండవది ఇప్పటివరకు మనకు ఇండియన్ ఈక్విటీ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేశారు ప్రస్తుతం డెట్ మార్కెట్ అంటే డెట్ మార్కెట్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కూడా వేరే దేశాల్లో ఉన్నటువంటి యూరోప్లో ఉన్నటువంటి ఎక్స్చేంజ్లో కలిపారు దాని మూలంగా దాదాపుగా పన్నెండు లక్షల కోట్ల కన్నా ఎక్కువ కూడా డెట్ మార్కెట్లోకి రాబోతుంది ఇండియాలోకి అంటే ఏంటి ఫారెక్స్ రిజర్వ్ విపరీతంగా పెరుగుతాయి అది కూడా ఎందుకు పెరుగుతాయి మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీలకి క్రెడిట్ రేటింగ్ పెరిగింది అంటే ఇండియన్ నమ్మచ్చు అని ఇండియా గురించి అందరూ మాట్లాడుతున్నారు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు డెట్ మార్కెట్లోకి వస్తే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటాయి దీనిలాగా ఆరు నెలలు సంవత్సరం లేకపోతే అయినా ఉండదు అంటే వచ్చేది లాంగ్ టర్మ్ డెట్ క్యాపిటల్ మనం ఎయిట్ పర్సెంట్తో పెరుగుతున్నాం మనం ఇచ్చేది ఆరు పర్సెంట్ వడ్డీ అనుకోండి అంటే వాళ్ళకి ఆరు పర్సెంట్ ఇచ్చినా కూడా ఇంకా దేశానికి ఎంత లాభం టూ పర్సెంట్ ఇంకా ఎక్కువ లాభం అంటే జీడిపి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలివి లేని ఆలోచనలు అంటే గ్రహింపు లేకుండా మాట్లాడేటువంటి భాషణలు ఎవ్వరూ భయపడలేవు ఎవరు భయపడ ఎవరు కూడా భయపడకూడదు దాన్ని పట్టించుకోని అవసరం లేదు మార్కెట్స్ ఆర్ ఇంటాక్ట్ మార్కెట్స్ ఆర్ సెట్ టు గ్రో ఇవాళ డెబ్బై ఐదు వేలు ఉన్న సెన్సెక్స్ లక్షా యాభై వేలు అవడం పెద్ద కష్టం కాదు ఐదేళ్లలో అయినా కూడా నేను ఆశ్చర్యపోను అలాగే ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఉన్నటువంటి నిఫ్టీ యాభై వేలు అవడం కూడా చాలా తేలికగా ఐదేళ్లలో అవుతుందని బాగా నమ్మకొన్న వ్యక్తిని నేను థ్యాంక్ యూ విలువైన సమాధానం సార్ ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులలో కావడం అనేది కొత్త ఏమీ కాదని ఎంత పడిందో అంతకంటే ఎక్కువ రెట్టింపు స్థాయిలో తిరిగి కోలుకోవడం అనేది కూడా స్టాక్ మార్కెట్ సహజ స్వభావం అని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు ఎవరైనా పెట్టుబడులు పెట్టేవాళ్ళు కంపెనీని ఎంచుకొని అది లాభాల బాటలో ఉందా నాణ్యమైన కంపెనీ పేరున్న కంపెనీ చూసుకొని పెట్టుబడులు పెడితే సరిపోతుందని చెప్పి కూడా వివేకే ప్రసాద్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ రమేష్తో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్